Hi friends, welcome to HLND channel. This video is instant mehandi liquid. First, వీటికి కావాల్సిన ingredients ఏంటంటే పంచదార టీ పౌడర్ లేదా జీలకర్ర పంచదార టీ పౌడర్ అయినా తీసుకోవచ్చు లేదా పంచదార జీలకర్ర అయినా తీసుకోవచ్చు ఇంకా పంచదార గోధుమ పిండి కూడా తీసుకోవచ్చు ఏది తీసుకున్నా రెండు ఈక్వల్ క్వాంటిటీలో తీసుకోవాలి ఇప్పుడైతే నేను జీలకర్ర తీసుకోవట్లేదు పంచదార టీ పౌడర్ అయితే చేస్తున్నాను మీరు కావాలంటే జీలకర్ర తో కూడా చేసుకోవచ్చు నేను 3 టేబుల్ స్పూన్ల పంచదార 3 టేబుల్ స్పూన్ల టీ పౌడర్ ని అయితే తీసుకున్నాను రెండు ఈక్వల్ క్వాంటిటీలో తీసుకోవాలి లేదా గోధుమ పిండి కూడా అంతే పంచదార గోధుమ పిండి తీసుకున్నా గానీ ఈక్వల్ క్వాంటిటీలో తీసుకోవాలి ఇప్పుడైతే వేస్ట్ గిన్నె నేను అప్పుడప్పుడు చేస్తా అని చెప్పారు కదా ఈ గిన్నెలో చేస్తాను మనం ఏ గిన్నెలో అయితే ఈ మెహందీ లిక్విడ్ ప్రిపేర్ చేసుకుంటున్నామో ఇంకా గిన్నె మళ్ళీ యూస్ చేయడానికి అనేది ఇంకా పనికి రాదు ఆ గిన్నె వేస్ట్ అనుకోవడమే ఇంకా పనికి రాదు అలా తీసుకున్న గిన్నెలోకి ఇంకా ఈ టీ పౌడర్ పంచదారని అయితే ఇలా చుట్టూ పోసుకోవాలి పోసుకొని మధ్యలో ఒక చిన్న గిన్నె పెట్టుకోవాలి అలా గిన్నె పెట్టుకొని పెట్టుకుంటే మనకి ఆ మెహందీ లిక్విడ్ అనేది గిన్నెలోకి వస్తుంది పైన ఏంటంటే ఇంకా ఆవిరి కోసం వాటర్ పోసుకున్న గిన్నెని అయితే పెట్టుకోవాలి హాఫ్ వరకు పోసుకోండి వాటర్ ఆ గిన్నెలోకి హాఫ్ వరకు పోసుకొని ఎక్కడ మనకి గ్యాప్ అనేది లేకుండా మంచిగా కవర్ అయ్యేటట్టు గిన్నెని అయితే పెట్టుకోండి అలా కవర్ అయిన గిన్నె పెట్టుకున్న తర్వాత ఇది మొత్తాన్ని స్టవ్ మీద పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని సిమ్లో 10 to 15 minutes అనేది బాయిల్ చేసుకుంటే సరిపోతుంది చూడండి 10 to 15 minutes తర్వాత సిమ్ టు మీడియం ఫ్లేమ్లో బాయిల్ చేసుకున్నా పర్లేదు సిమ్లో అయినా పర్వాలేదు ఇలా బాయిల్ చేసుకుంటుంటే చూడండి ఆవిర్లు అనేది వస్తాయి మనకి చుట్టూ అలా ఆవిరి వస్తుంది మంచి స్మెల్ కూడా వస్తుంది చాలా బాగుంటుంది స్మెల్ ఆ స్మెల్ అప్పుడు కూడా వచ్చినప్పుడు ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవడమే స్టవ్ ఆఫ్ చేసుకొని ఇంకా వేడివేడిగా ఉన్నప్పుడే ఆ గిన్నె అనేది బయటకు తీయాలి ఇంకా చల్లారిందంటే ఆ లోపల ఉన్న అది మొత్తం పంచదార టీ పౌడర్ అది అంత గట్టిగా అయిపోయి మన గిన్నె అనేది రాదు అందుకే వేడివేడిగా ఉన్నప్పుడే జాగ్రత్తగా చేయి కాలుకోకుండా తీసుకొని పెట్టుకోండి పక్కన పెట్టుకోండి నేను ఆ గిన్నెలో ఉంచి ఇంకా ఇంకొక గిన్నెలోకి ఈ లిక్విడ్ అనేది షిఫ్ట్ చేసుకున్నాను చూడండి 3 టేబుల్ స్పూన్ తీసుకుంటే నాకు ఇంత లిక్విడ్ వచ్చింది మా 3 చేతులకి 3 కాళ్ళకు వస్తుంది ఈజీగా 3 కాళ్ళకు వస్తుంది ముగ్గురం అయితే ఈజీగా పెట్టేసుకోవచ్చు ఈ నేను చెప్పిన ఈ క్వాంటిటీ మీకు ఇంక ఎక్కువ కావాలంటే ఎక్కువ చేసుకోవచ్చు తగ్గించుకోవాలంటే తగ్గించుకోవచ్చు చూడండి మనకైతే లిక్విడ్ ఇలా వచ్చింది ఇలా వచ్చిన లిక్విడ్లో మన కుంకుమ రెడ్ కలరే వేసుకోండి మెరీన్ కలర్ వేసుకోవద్దు రెడ్ కలర్ వేసుకుంటేనే మనకి మంచిగా పండుతుంది చేతులకి రెడ్ కలర్ మనకి కన్సిస్టెన్సీ తెలుస్తుంది కదా మనం గోరింటాకు పెట్టుకునేటప్పుడు ఆ కన్సిస్టెన్సీ వచ్చేంతవరకు మంచిగా కొంచెం థిక్గా వచ్చేంతవరకు కుంకుమని అయితే యాడ్ చేసుకోండి ఇంకెప్పుడైనా మనం మ్యారేజెస్కి ఫంక్షన్స్కి ఇలా వెళ్ళాలన్నా అప్పటికప్పుడు జస్ట్ అసలు 10 మినిట్స్లో ప్రిపేర్ చేసేసుకోవచ్చు పెట్టేసుకోవచ్చు పెట్టుకోవడం కూడా చాలా ఈజీ తొందరగా పెట్టేసుకోవచ్చు మనం చిన్నప్పుడు ప్రిపేర్ చేసుకునే వాళ్ళం కదా కొబ్బరి చిప్పలు ఇవన్నీ వేసుకొని మనం ప్రిపేర్ అలాగే మన చిన్ననాటి జ్ఞాపకాలను మన పిల్లలకు కూడా షేర్ చేసుకోవడం చాలా బాగుంటుంది ఇంకా చాలా బాగా కూడా పండుతుంది ఇంకా 2-3 డేస్ మంచి కలర్ ఉంటుంది ఎక్కువ సోప్ అది పెట్టుకోకుండా చూసుకోండి మీరు ఇంకా రేపు ఎల్లుండి ఫంక్షన్కి వెళ్ళాలంటే ఆ రోజు పెట్టుకుంటే ఏ రోజైతే వెళ్ళాలనుకున్నారో ఆ రోజు ప్రిపేర్ చేసుకొని పెట్టుకుంటే చాలా బాగుంటుంది చాలా రెడ్ కలర్లో ఉంటుంది పిల్లలకైతే చాలా చాలా బాగా నచ్చుతుంది నేను అప్పుడప్పుడు చేసి పెడుతున్నాను ఇలానే పెడతాను వాళ్ళకి చాలా బాగా పెట్టించుకుంటారు బట్ ఇది తొందరగా ఆరిపోతుంది మనకి గోరింటాకు అంత టైం తీసుకోదు అప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకోవచ్చు చేతికి పెట్టగానే ఫ్యాన్ గాలికి కొంచెం సేపు ఒక 10 to 15 minutes ఉండగానే తొందరగా ఆరిపోతుంది వాళ్ళకి కూడా ఏమి ఇబ్బంది అనిపించదు పిల్లలు పెట్టుకున్నా కానీ వాళ్ళకి హ్యాపీగానే ఉంటుంది ఇంకా మామూలుగా అయితే నాకు ఇక్కడ గోరింటాకు కూడా దొరుకుతుంది ఆకుకూరల వాళ్ళు గోరింటాకు కూడా తీసుకొచ్చి ఇస్తారు కానీ ఇంకా ఇదైతే తొందరగా ఆషాఢంలో 5 సార్లు 6 సార్లు పెట్టుకోవాలంటారు కదా అందుకని ఇలా పెట్టేసుకుంటే మనం ఈజీగా పెట్టేసుకోవచ్చు 1 వీక్లో మళ్ళీ 1 వీక్ వరకు ఉంటుంది మంచిగా ఇంకా 1 వీక్ తర్వాత మళ్ళీ కావాలంటే పెట్టుకోవచ్చు
చూడండి మా పాప ఎంత ఇంట్రెస్ట్గా పెట్టించుకుంటుందో, తనకు చాలా ఇష్టము. ఇద్దరు బాగా పెట్టించుకుంటారు. ఇది తొందరగా 10 మినిట్స్లో ఆరిపోతుంది, ఇంకా 10 మినిట్స్లో కడిగేసుకుంటారు. మనకి ప్రాబ్లం లేదు, వాళ్ళకి ప్రాబ్లం లేదు, బట్టలకు పోసుకుంటారు, అట్లని కూడా ఏం ప్రాబ్లం ఉండదు, హాయిగా పెట్టించుకుంటారు. ఇంకేంటంటే నేను కొద్దిగా యాడ్ చేయాల్సింది, కొంచెం లిక్విడ్గా అనిపించింది. తర్వాత నేను పెట్టుకునేటప్పుడు ఇంకా సర్వ్ చేసుకున్నాను. వాళ్ళు సరిగ్గా ఉండరు కదా, చేతులు కదుపుతూ ఉంటారు అటు ఇటు, కుదురుగా ఉండరుగా, అందుకని కొద్దిగా అటు ఇటుగా అయింది. కుంకుమ యాడ్ చేసుకునేటప్పుడు మంచిగా యాడ్ చేసుకోండి. కొద్దిగా కొంచెం లిక్విడ్ నుంచి కొంచెం థిక్గా ఉండేటట్టు యాడ్ చేసుకుంటే మన చేతికి అనేది అలా ఉంటుంది. అదే పిల్లలకి పెడుతుంటే పిల్లలు సరిగ్గా ఉంచుకోరు కదా, మనం అటు చేయి కదులుతూ ఉంటుంది, వాళ్ళ చేతులు కదుపుతూ ఉంటారు, అందుకని కొంచెం అటు ఇటుగా ఉంది. ఇంకా తను వెళ్ళి 10 మినిట్స్ 15 మినిట్స్ తర్వాత వాష్ చేస్తాను. చేతులు వాష్ చేసిన తర్వాత కూడా చూడండి, పెద్దగా డిఫరెన్స్ ఏం లేదు, ఎంత రెడ్గా ఉందో, సేమ్ మెహందీ పెట్టుకున్నట్టే ఉంది. నాకైతే చాలా బాగా నచ్చింది. ఇంకా ప్రతిసారి ఇలానే చేసి పెడతాను నేను. 1 వీక్ వరకు ఈజీగా ఉంటుంది. ఇంకా రేపు ఎల్లుండి ఫంక్షన్కి వెళ్ళాలి అన్నప్పుడు పెట్టుకుంటే ఇంకా సూపర్గా ఉంటుంది. చూడండి, వాష్ చేసిన తర్వాత కూడా సేమ్ కలర్ అలానే ఉంది, ఏం చేంజ్ అయితే అవ్వలేదు. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో. తర్వాత మా పెద్ద పాపకు కూడా పెట్టాను, నైనిక తన పేరు. నైనిక కూడా ఇలానే పెట్టేసుకున్నాను. తను మాత్రం ఇంకా కొంచెం పెద్ద పాప కదా, అందుకని మంచిగా పెట్టించుకుంటుంది, నీట్గా సైలెంట్గా పెట్టించుకుంటుంది. తను తన మీకు అంతగా తెలియదు, తను తొందరగా ఇంకా తొందరగా చేతులు కదులుతూ ఉంటుంది, వెంటనే వాష్ చేసుకోవాలంటుంది. అయినా పర్వాలేదు, ఇంట్రెస్ట్గా పెట్టించుకుంటుంది. ఏదైనా ఫంక్షన్స్కి, మ్యారేజెస్కి, ఇంకా బర్త్డేకి ఇలాంటి పెడితే పిల్లలకి చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు, మనకి కూడా చాలా ఈజీ. సింపుల్గా పెట్టచ్చు, సింపుల్గా ప్రిపేర్ చేయొచ్చు. చూడండి ఇంకా ఇద్దరు పెట్టుకొని ఇంకా ఎంత హ్యాపీగా ఉన్నారు, వాళ్ళకి ఎంత సంతోషంగా అనిపించింది. తర్వాత కాళ్ళకు కూడా పెట్టించుకున్నారు, కాళ్ళకు కూడా పెట్టించుకొని ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ అందరికీ చూపించారు. బిల్డింగ్లో ఉంటారు కదా అపార్ట్మెంట్లో వాళ్ళ ఫ్రెండ్స్, వాళ్ళకు కూడా చూపించారు. తర్వాత ఇంకా నేను స్లోగా పెట్టుకున్నాను. వాళ్ళిద్దరికి పెట్టిన తర్వాత నేను పెట్టేసుకున్నాను. చూడండి పెట్టుకుంటుంటేనే ఎంత రెడ్ కలర్గా అనిపించిందో. వాళ్ళు పెట్టి వాళ్ళు కడిగేసుకున్న తర్వాత వాళ్ళకు అంత మంచి కలర్ వచ్చిన తర్వాత నాకు వెంటనే పెట్టుకోవాలనిపించింది. ఇంకా వెంటనే పెట్టేసుకున్నాను నేను కూడా. చూడండి పెడుతుంటేనే ఎంత రెడ్గా కనిపిస్తుందో. ఆ కడిగేసుకున్నాక కూడా అంతే రెడ్గా ఉంది. నేను చూపిస్తాను కడిగిన తర్వాత. నేను ఫస్ట్లో హ్యాండ్ చూసారు కదా, అలానే ఉంది. మీరు ఇదే లిక్విడ్ని జీలకర్ర టీ పౌడర్, జీలకర్ర పంచదార అయినా యూజ్ చేస్తారు రెండైనా, లేదా పంచదార టీ పౌడర్, ఇప్పుడు నేను వీడియో చూ అలా అయినా బాగుపడుతుంది. ఇంకా పంచదార గోధుమ పిండితో ప్రిపేర్ చేసుకున్నా కానీ మంచిగా వస్తుంది, మంచి కలర్ వస్తుంది, చాలా బాగా మంచి కలర్ అనేది మనకు వస్తుంది. చూడండి ఎంత బాగా కనిపిస్తుందో. సేమ్ మెహందీ పెట్టుకున్న తర్వాత మనకి ఎలాగైతే రెడ్గా ఉంటుందో అలానే ఉంటుంది, మీకు అందులో నో డౌట్. ఒక గిన్నె ఒక్కటే వేస్ట్ అవుతుంది అన్న బాధ తప్ప ఇందులో ఏం లేదు. మనం ఒక వేస్ట్ గిన్నెని ఒక్కసారి పెట్టేసుకుంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసి మనం పెట్టుకోవచ్చు, మన పిల్లలకు కూడా పెట్టేయచ్చు. చూడండి నాకైతే బాగా నచ్చింది. ఇంకా రెండో చేతికి కూడా పెట్టుకున్నాను తర్వాత, బట్ కానీ చూపించలేదు అది. చూడండి కడిగేసుకున్న తర్వాత పెట్టుకున్నప్పుడు ఎలా ఉంది, కడిగేసిన తర్వాత కూడా అదే రెడ్ కలరు. నాకైతే చాలా బాగా నచ్చింది ఫ్రెండ్స్. మీకు ఎలా అనిపించిందో ఈ వీడియో నాకు తప్పకుండా కమెంట్ చేయండి. మీరు తప్పకుండా ప్రిపేర్ చేయండి, మీ పిల్లలకు పెట్టండి, మీరు పెట్టుకోండి. మీకు పెట్టుకున్న తర్వాత రిజల్ట్ ఎలా ఉంది అనేది నాకు కమెంట్ చేయడం మర్చిపోవద్దు. ఇంకా మీరు ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయండి. నేను ఏదైనా కొత్త వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.